టీఆర్ఎస్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. అందుకే పార్టీలకు కులమతాలకు అతీతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు తీసుకొచ్చామని తెలిపారు. గడిచిన 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం తెలంగాణను పట్టించుకోలేదని విమర్శించారు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం సఖ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, సిబ్బంది, కౌన్సిలర్లు, నాయకులు, లింగారెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలు తీసుకుని పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి. పల్లెలు పరిశుభ్రంగా ఉన్నట్లయితే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. గత 70 సంవత్సరాల నుండి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పల్లెలు పట్టించుకున్న భావన పోలేదు. మరి పల్లెలు పరిశుభ్రంగా ఉండడం కోసం డంపే ఆర్ట్స్, అదేవిధంగా శ్మశాన వాటికలు, తడి చెత్త, పొడి చెత్త లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి చెత్తను సేకరించి ఆ డంపే ఆర్ట్ల ద్వారా మరి వాటిని రీసైకిల్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పట్టణ ప్రగతిలో భాగంగా డంపే ఆర్ట్లో ఈ చెత్తను సేకరించి రీసైకిల్ చేసి పట్టణాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది. ఓవైపు మంచినీళ్ల వ్యవస్థను మంచి చేసి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటి వ్యవస్థ చేస్తూ మరోవైపు డ్రైన్స్ కాని రోడ్స్ కాని వాటిని మరి సకాలంలో అభివృద్ది పనులు చేసి వాటిని బాగు చేయాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి నెల కూడా పట్టణ ప్రగతికి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు దాదాపు 15 వార్డులలో అభివృద్ది కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. తప్పకుండా రాబోయే కాలంలో ఎవరి స్థలాల వాళ్ళకి ఇల్లు ఇస్తామని పాటించడం, వాటిలో భాగంగా పట్టణంలో కూడా మరి ఇళ్ల స్థలాలు ఉన్న వారికి రాబోయే కాలంలో ఇల్లు ఇస్తాం, ఇళ్ల స్థలాలు లేని వారికి మాత్రం 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడం జరిగింది. దాంట్లో తొందరలోనే గృహప్రవేశాలు కూడా వేసి చాలా మంది పేదవారికి ఆ ఇల్లు కేటాయిస్తాం. జై తెలంగాణ.